తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్కు ఇప్పుడు మరో పదవి అప్పగించారు ముఖ్యమంత్రి కేసీఆర్. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తన వారసుడైన కేటీఆర్ని తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించారు. తెలంగాణ భవన్లో కార్యవర్గ సమావేశానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో హాజరైన కేటీఆర్, కేటీఆర్ కేసీఆర్ గారికి చేదోడు వాదోడుగా ఉండి పార్టీని ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తామన్న హరీష్ రావు. తెలంగాణ రాష్ట్ర సమితి యువనేత కె తారక రామారావును పార్టీ నిర్వాహక అధ్యక్షుడిగా ప్రకటించారు కేసీఆర్. ఈ మేరకు పార్టీ కార్యాలయం శుక్రవారం ఉదయం ఉత్తర్వులు వెలువరించింది. రాష్ట్రంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ను నియమిస్తూ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాల్సిన బాధ్యత పార్టీపై ఉందని, అత్యంత నమ్మకస్తుడు సమర్థుడికే తాను పార్టీ బాధ్యతలను అప్పగించానని ఈ సందర్భంగా కేసీఆర్ వ్యాఖ్యానించినట్టు టీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. జిల్లాలో పార్టీ కార్యాలయ నిర్మాణ బాధ్యతలను కేటీఆర్కే అప్పగించినట్టు ఆయన తెలిపారు. గడిచిన ఎన్నికల్లో కేసీఆర్ తర్వాత టీఆర్ఎస్ తరఫున విస్తృతంగా పర్యటించిన నేత కేటీఆర్ మాత్రమే. గ్రేటర్ హైదరాబాద్లోనూ కేటీఆర్ ఎంతో ప్రచారం చేసి టీఆర్ఎస్ అభ్యర్థుల విజయానికి బాటలు వేశారు. కాగా దేశ రాజకీయాల వైపు చూస్తున్న కేటీఆర్ రాష్ట్రంలో పార్టీని మరింత పటిష్టం చేసే ఆలోచనలో భాగంగానే తన కుమారుడికి కీలక బాధ్యతలు అప్పగించానని కేసీఆర్ వ్యాఖ్యానించారు.